హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ కోసం ఇప్పటి నుండే ఏర్పాట్లు మొదలయ్యాయి. ముఖ్యంగా మెగా యాక్షన్ ఉండడంతో ఈసారి ఐపీఎల్ పండగ కాస్త ముందుగానే రానుంది. ఐపీఎల్ మెగావేలం ఈ ఏడాది చివరిలో ఉండే అవకాశం ఉంది. ఎంతమందిని రిటైన్ చేసుకోవచ్చు, మరి పర్సు ఎంత పెట్టాలి వంటి అంశాలపై ఐపీఎల్ గవర్నర్ కౌన్సిలింగ్ కసరత్తులు మొదలుపెట్టింది. ఇందుకోసం ఇప్పటికే కొనుగోలుదారుల ఓనర్ల అభిప్రాయాలను కూడా తెలుసుకుంది. అయితే ఐపీఎల్ మెగావేలం ఉండడంతో మరోసారి ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిసే అవకాశం ఉంది. గత ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా ఫేసర్ మిచెల్ స్టార్క్ 24.75 కోట్ల రికార్డు ధర పలికిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన ప్లేయర్గా స్టార్క్ ఉన్నాడు. ఈ ఏడాది ఆఖరిలో జరిగే మెగా వేలంలో స్టార్క్ రికార్డు ధర బ్రేక్ అయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ముగ్గురు బ్యాటర్లు వేలంలోకి వస్తే మాత్రం భారీ ధర పలకడం ఖాయం. వారెవరో ఇప్పుడు చూద్దాం. ఇందులో మొదటివాడు రోహిత్ శర్మ. ఈ జాబితాలో రోహిత్ శర్మ ముందున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పోవడంతో రోహిత్ శర్మ మెగా వేలంలోనికి రావాలనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను వేలంలోకి వదిలితే మాత్రం మిగిలిన కొనుగోలుదారుల అతడి కోసం పెద్ద యుద్ధమే చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, చెన్నై సూపర్ కింగ్స్లు భీకరంగా పోటీపడే అవకాశం ఉంది. దాదాపుగా 50 కోట్లు పలికినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక రెండో ప్లేయర్ కేఎల్ రాహుల్. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్స్గా ఉన్న కేఎల్ రాహుల్ మెగావేలంలోనికి వస్తే భారీ ధర పలికే అవకాశాలు ఉన్నాయి. 2024 సీజన్లో రాహుల్ కెప్టెన్సీ పట్ల లక్నో ఓనర్లు ఆనందంగా లేరు. ఫలితంగా అతడిని వదులుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఆర్సీబీ రాహుల్ కోసం పోటీ పడవచ్చు. ఆర్సీబీ ద్వారానే రాహుల్ ఐపీఎల్ డిప్లూ చేశాడు. ఆర్సీబీకి ప్రస్తుతం యంగ్ కెప్టెన్ కావాలి. రాహుల్ను సొంతం చేసుకుని అతడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మూడో ప్లేయర్ మిల్ జాక్స్. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ కూడా భారీ ధర పలికే అవకాశాలున్నాయి. ఆర్సీబీకి ఆడుతున్న అతడు వేలంలోకి వస్తే మాత్రం కొనుగోలుదారులు అతడి కోసం పోటీ పడే ఛాన్స్ ఉంది. భారీ షాట్స్ ఆడగల సమర్థుడు. ఆర్సీబీ రిటైన్ చేసుకోకపోతే మాత్రం మిల్ జాక్స్కు భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.